దక్షిణాదిరాజ్ క్యాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఇద్దరు సూపర్ స్టార్లు సౌత్ పొలిటికల్ సీన్ను మార్చేయనున్నారా? సాంప్రదాయ రాజకీయ పార్టీలకు పవన్ కళ్యాణ్, రజనీకాంత్ పెద్ద షాక్ ఇస్తారని సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తారని టాక్ నడుస్తోంది. దీనికోసం వాళ్ళిద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ న్యూస్లో నిజమెంత? రజనీకాంత్ రాజకీయ పార్టీ పేరు మక్కల్ సేన. మక్కల్ సేన అంటే జనసేన అని అర్థం. రజనీకాంత్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేస్తారా? ఎన్నో సంవత్సరాల నుంచి అదిగో ఇదిగో అంటూ వస్తున్న తలైవ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆయన పొలిటికల్ ఎంట్రీకి త్వరలో ముహూర్తం ఖరారు కానుంది. ఆయనపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది, కానీ ఆయన మాత్రం సొంతంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. కమల్ హాసన్ లాంటి వాళ్లు ఎన్ని నిందలు వేసినా పొలిటికల్లోకి ఎంట్రీ ఇవ్వాలని సీరియస్ గా డిసైడ్ అయ్యారు రజనీకాంత్. రజనీకాంత్ ఇప్పటి వరకు ఎక్కడా పార్టీ గురించి చెప్పలేదు, కానీ ఆయన పార్టీ పేరు మక్కల్ సేన అనే ప్రచారం మాత్రం తమిళనాడులో బాగా జరుగుతోంది. మక్కల్ సేనని తెలుగులో జనసేన అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని చూసే సూపర్ స్టార్ మక్కల్ సేన అనే పేరు పెట్టాడనే టాక్ బాగా నడుస్తోంది. ఈ ఊరికి రోడ్లు వేయించమని 15 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం, అయినా ఇంతవరకు దానెవరూ పట్టించుకోలేదు. ఈ ఊరి వీధుల్లో కరెంటు దీపాలు వేయించమని 15 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం, అయినా వాళ్ల చెవిటితనం వల్ల వినిపించుకోలేదు. మేము అడిగిందల్లా నడవడానికో రోడ్డు, ఆ రోడ్డుకో వెలుతురు, తాగేందుకు నీరు, అవి కూడా వీళ్ళివ్వలేకపోయారు. ఇక మీద వీళ్ళ నమ్మి ప్రయోజనం లేదు. అందుకనే వాళ్ళు ఓట్లు వేయమనిచ్చిన డబ్బుతో మేమే రోడ్లు వేయించుకుంటాం, బావులు త్రవ్వించుకుంటాం, కరెంటు లైట్లు వెలిగించుకుంటాం. కలెక్టర్ గారు, ఈ విధంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడచ్చు? అక్కడ తమిళనాడులో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ జనసేనతో దూసుకుపోతున్నాడు. 2014 ఎన్నికల్లోనే పొలిటికల్ సీన్ పై ఆయన చాలా ప్రభావం చూపించారు. ఈసారి పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా జనసేన ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తోంది. తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేనాని ఈ అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే చెప్పాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క రజనీకాంత్. ఇద్దరు ఇద్దరే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు, సినిమాలోనే కాదు సామాన్య ప్రజల్లోనూ నిఖార్సైన వ్యక్తులు అని ఈ ఇద్దరు సూపర్ స్టార్లకు పేరుంది. ఒకవేళ పొలిటికల్ ఫీల్డ్ లో వాళ్ళిద్దరూ కలిసి బరిలోకి దిగితే సునామీనే. అదే జరుగుతోంది అంటోంది సోషల్ మీడియా. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంపై రజనీకాంత్, పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయని ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ న్యూస్ లో నిజమెంత? తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్, తమిళనాడు నుంచి రజనీకాంత్, వాళ్ళిద్దరూ కలిసి ఎన్నికల బరిలోకి దిగితే సంచలనమే. ఈ న్యూస్ నిజానిజాలు తెలుసుకోవడానికి TV9 ప్రయత్నించింది. రాజకీయాల కోసం అవసరమైతే సినిమాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోనికి రాబోతున్నారు. జనసేనను జనలోనికి తీసుకెళ్లడానికి, ఊరూరా తిరగడానికి సిద్ధమయ్యారు పవన్. మరోవైపు పాలిటిక్స్లో ఎంటర్ అవడానికి రజనీకాంత్ రెడీ అవుతున్నారు. రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం. అయితే వీరిద్దరు కలిసి రాజకీయాల్లో పనిచేయడానికి ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. అసలు ఈ మధ్యకాలంలో రజనీకాంత్, పవన్ కళ్యాణ్ కలిసిందే లేదు. సో రజనీకాంత్, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కలిసి పనిచేయబోతున్నారనే వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్ న్యూస్.